हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम ई वीडियो मॉडल इल्लुकु संबंधी मरोक न्यूस अयिते वच्चेसिंदि। अदेंटो चूदाम। मरी एप्पटिकप्पुडु बिल्लुलनु विडुदल चेस्तुन्न प्रभुत्वं इप्पटिके रेंडु दफाल्लो रूपायलु 38 कोट्लु चेल्लिंपु, मरोक 26 कोट्लु विडुदल रेपु। इदि अयिते अंदुबाटुलो सिमेंट, इसुक, इनुमु, कंकर। जिल्ला व्याप्तंगा निर्माणालपै कलेक्टर प्रत्येक दृष्टि। ई विधंगा अयिते न्यूस हाइलाइट पाइंट्स इव्वडं जरिगिंदि। इक विवरणलोकि वेल्लिनट्लयिते पेद प्रजल सొంత ఇంటి కల నిర్వేర్చేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది। కోర్టు అడ్డంకులన్నీ తొలగిపోవడంతో పెండింగ్ ఉన్న బిల్లులు కూడా చక్చక విడుదల అవడంతో పనులు పరుగులు పెడుతున్నాయి। నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద మొదటి దశలో జిల్లాలో 211,724 ఇళ్లను నిర్మిస్తున్నారు। ఇందులో 1.9 లక్షల ఇళ్లకు సంబంధించిన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి। 334 గోడౌన్ల ద్వారా సిమెంట్, ఇసుక, ఇసక అందిస్తున్నారు అన్నారు। ఇక జిల్లాలో గుర్తించిన 88 ఇసుక రీచ్ల్లో మొదటి ప్రాధాన్యంగా గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను అయితే అందిస్తున్నారు అన్నమాట। దీంతో అసెంబ్లీ నియోజక పరిధిలో 15 ఇసుక డిపోల ద్వారా ఇసుకను అందుబాటులో అయితే ఉంచారు। 20 mm కంకర సైతం లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా అందిస్తున్నారు అన్నమాట। ప్రస్తుతం 5000 ఇళ్ళ నిర్మాణాలకు సరిపడా సిమెంట్, స్టీల్ నిల్వ అయితే ఉందట। వీటిని లేఅవుట్ల వద్దనే నిల్వ ఉంచుతున్నారు। ఇక బిల్లుల చెల్లింపు ఏంటంటే, జిల్లాలో ఇప్పటివరకు రెండు దఫాలుగా 38 కోట్ల లబ్ధిదారులకు విడుదల చేశారన్నమాట। గత వారంలో అయితే 21 కోట్లు విడుదల చేయగా శనివారం రూపాయలు 17 కోట్లు బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తైన ఇళ్లకు సంబంధించి అందించారు। మరొక 26 కోట్లు మంగళవారం లబ్ధిదారు ఖాతాల్లో జమ చేయనున్నారు। తద్వారా 11,038 మంది లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో చెల్లింపులు పూర్తవుతాయని కూడా అధికారులు అయితే చెప్తున్నారు। ఇక మౌలిక వసతులు పెద్దపేట అనే న్యూస్ అయితే వచ్చింది, చూద్దాము। జగనన్న కాలనీలో ప్రభుత్వం మౌలిక వసతులు పెద్దపేట వేస్తుంది। లేఅవుట్లు, చదునులు వేయడం, రోడ్లు నిర్మాణం, అయితే డ్రైనేజ్, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు పనులన్నీ చేపట్టారన్నమాట। ఇక డ్వామా ఆధ్వర్యంలో 1,218 లేఅవుట్లు, చదును రోడ్లు, అత్యం ఇక అంతర్గత రోడ్ల నిర్మాణం పనులు 295 కోట్లతో చేపట్టారు। 36 లేఅవుట్లు నగర మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి చేస్తున్నారన్నమాట। 1,063 లేఅవుట్లలో తాత్కాలిక నీటి సరఫరా పనులు అనేవి చేపట్టారు। అలాగే 1,254 లేఅవుట్లలో రూపాయలు 516.62 కోట్లతో విద్యుతీకరణకు అవసరమైన పనులు ఇప్పటికే ప్రారంభించడం అయితే జరిగింది। ఇక ప్రభుత్వం తోడుగా ఈ న్యూస్ చూద్దాము। ప్రభుత్వం సున్నా గ్రామం, ప్రభుత్వం ఉన్న గ్రామంలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేసింది। ఇంతకాలం సొంతిల్లు లేక అద్దెంట్లో ఉంటున్న మాకు ప్రభుత్వం చొరవతో సొంత ఇంటి కల నెరవేరుతుంది। ఇంటి నిర్మాణం పని ప్రారంభించిన నాటి నుంచి బేస్మెంట్ గోడలు, స్లాబ్ వేసుకునేందుకు కావాల్సిన ఇసుక మొత్తం ప్రభుత్వం ఉచితంగానే ఇచ్చింది। 480 కిలోల ఇనుము, 90 బస్తాల సిమెంట్ అందించింది। తద్వారా ఇంటి నిర్మాణం చేసుకోగలిగామనేసి ఇక్కడ షేక్ సైదాబి నున్న గ్రామం అనేసి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట। ఇంకా లబ్ధిదారులకు అండగా కిందన ఒక న్యూస్ వేశారు, ఇది గృహ నిర్మాణ పనులకు త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది। జగనన్న కాలనీలో తాగునీరు, రోడ్లు, విద్యుత్ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం। లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా సిమెంట్, ఇసుక అందుబాటులో ఉంచాం, ఇసుక ఉచితంగా అందిస్తున్నాం। బేస్మెంట్ లెవెల్కి వరకు పూర్తి అయిన ఇళ్లకు జిల్లాలో శనివారం 17 కోట్లు బిల్లులు అయితే మంజూరు చేశాం। ప్రభుత్వ పేదల సొంత ఇంటి కల సహకారం చేసే దిశగా లబ్ధిదారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది అని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది। కృష్ణా జిల్లా తిన జే శ్రీనివాస్ అన్నమాట। ఇది కూడా ఇక్కడ పక్కన సైడ్న వేయడం జరిగింది ఈ న్యూస్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన లేటెస్ట్ న్యూస్. అయితే మళ్ళీ మరొక లేటెస్ట్ అప్డేట్తో కలుసుకుందాం, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.